వచ్చింది. మన ఇల్లు ఎంత రిచ్ గా ఉందో కదా. కట్టిందేవుడు, నువ్వే చెప్పావు కదా నాన్న, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. She's doing a great job, man. I love you. Nin chepu. Stuntle pere kada? Manasa. Em maatladutunnavu nuvvu? Naa kadupuna cheda puttave. Kootru ante anukokunda vachina arishtam kaadu nana. Aa adi shakti puttinchina adrushtam. కూతుర్ని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం. ఐ హేట్ యు నాన్న. తెలుగు డబ్బింగ్ ఎంత బాగా చెప్పారో చూడు. విజయ్ గారిది క్రెడిట్ అంతా. చాపంతో వేరేట్ తోసాడు. హీరోయిన్ కి డైలాగులు చెప్పమంటే మేము అంతే కేర్ తీసుకొని చెప్తాం రా. అదే విలన్ గారికి చెప్తావరా నువ్వు? సినిమా చూడరా. నా అందం చూసే నువ్వు పడిపోయావు కదా. ఏంటి అందమా? నాకు కావాల్సింది నీ బోడందం కాదే. ఈ అందం అంతా పోతుందే. ఆ జుట్టు ఊడిపోద్ది, ఆ చర్మం ముడతలు పడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళలోకి పోతాయి. నాకు నచ్చేది నీ అందం కాదు, అసలు అది పర్మనెంటే కాదు. నీ అందం వెనకాల, నీ ముఖం వెనకాల ఒక మనిషి ఉంది, ఒక ఆర, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ. అది నాకు నచ్చేది. మా తాతకు మా నాన్నమ్మ అంటే ప్రాణం. మా నాన్నమ్మ చివరి క్షణాల్లో మా తాత అక్కడే ఉన్నాడు. మీ నాన్నమ్మ ప్రాణం పోయే ముందు ఆ కళ్ళల్లో కలుక్కు మన నొప్పిని చూసి నా గుండె బద్దలైందిరా అన్నాడు. అదే లవ్ అంటే అలాంటిదే నా లవ్. నేను పెద్దనానికి చెప్తాను, పెద్దనానికి నేనంటే ప్రాణం. ఇప్పుడే రాల్సింది. కట్టడా ఎంట్రీ. కిషోర్ ఎవ్వడంటే వచ్చినా నష్టం తీసుకెళ్ళి తీరుతా. నెక్స్ట్ నా సీన్ రావలేదయా? నేను సినిమా యాక్ట్ చేశానయ్యా. అరే నా సీన్ ఉండాలి కదా. అరే నెక్స్ట్ నా సీన్ రావాలయ్యా. సీన్ రాలేదు. అరే అదేంటి, రీల్ ఏమన్నా మార్చేసారేమో. కట్ చేసి మారేసి ఉంటారు. అలా ఎలా రా? మళ్ళా సినిమా పిచ్చోళ్ళంటే ఇలా జరుగుతుంది. కాదు రావాలి కదా సీన్ ఇక్కడ. సరే నేను వెళ్తాను. మీరు చూసాను, మీరు చూసాను రా. అంత మంచి డైలాగులు, అంత మంచి సీన్ ఎలా తీసేస్తారు రే? నాకు అర్థం కాదు. ఆగు ఆగు సార్, వా సీన్లు వేరే చోటికి మార్చారు. కాదు కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఏం కావు సార్? కత్తిలాంటి అల్లుడితో పెట్టుకున్న ప్రతి మావ కైమాయిపోవాల్సిందే అని. ఇది వేట కత్తేమో, అది నాటు కత్తి. మొదలు పెట్టుకుంటూ పోతే నాన్ స్టాప్ మనకి ప్యాసింజర్లు పడావు. ఏ పాపా, మావ జెండా ఊపేశాడు, బండెక్కుతావా? వాళ్ళ సీన్ ఎలా తీసేస్తారా? ఫస్ట్ సినిమా.